నియోజకవర్గం పప్పంగి గ్రామానికి చెందిన చల్ల కళ్యాణి యూపీఎస్సీ ర్యాంక్ 285 సాధించిన సందర్భంగా డివిఆర్ ఫంక్షన్ హాల్లో అభినందన పురస్కార ఆహ్వాన కార్యక్రమంలో పాల్గొని సల్వాతో సత్కరించారు మాజీ మంత్రివర్యులు గుండా అప్పల సూర్యనారాయణ శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మామూలుగా ఎవరైనా ఇంట్లో ఆడపిల్ల పుడితే ఆడపిల్ల పుట్టింది అంటారు, కానీ ముగ్గురు ఆడపిల్లలు పుట్టినా మేము వాళ్ళని చక్రంగా పెంచుతాము, అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్తాము అని ముగ్గురిని సమాన స్థాయిలో చదివించిన ఆ తల్లిదండ్రులకు ముందుగా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముగ్గురు ఆడపిల్లలు కూడా చక్కగా చదువుకొని ఈరోజు అన్ని రంగాల్లో కూడా మేమున్నామని ముందుకు రావటం చాలా గొప్ప విశేషం. చల్ల కళ్యాణి గారు ఇప్పటికే గ్రూప్ 1లో సెలెక్ట్ అయి ట్రైనింగ్ అవుతున్న సందర్భంలో సిటీస్లో 285వ ర్యాంక్ రావడం చాలా సంతోషం. నా నియోజకవర్గంలో ఒప్పగి గ్రామం, అరసిరెడ్డి, రాజీపేట మూడు కూడా ఎప్పుడు ఒక సొంత గ్రామాలుగా ఒకే గ్రామాలుగా ఉంటే అనుబంధం ఉన్న గ్రామాలు. ఇలాంటి గ్రామం నుంచి ఒక అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్గా రేపు మన దగ్గరికి వస్తుంది అంటే చాలా సంతోషించవలసిన విషయం అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎంతో కష్టపడి ఒక పట్టుదలతో క్రమశిక్షణతో చదివి నేను ఎలా అయినా సివిల్ సాధిస్తానని సాధించిన ఆ పట్టుదలకే మనం అందరం కూడా నమస్కారాలు తెలియజేయాలి. చిన్నపిల్ల, మా బిడ్డలాంటి పిల్ల అమ్మాయి ఈరోజు ఐఏఎస్ రావడం నాకు చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ